జయదేవ్పూర్ మేజర్ గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చేందుకు గాను 35 లక్షల గణ నిధులతో నాలుగు షెట్టర్లను నిర్మించి రంగులు వేసి మరీ సిద్ధం చేశారు. కానీ ప్రారంభించడం మర్చిపోయారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తయి సుమారు ఆరు నెలలు కావస్తున్నా అద్దెకు ఇవ్వకుండా గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్కో షెట్టర్ నెలకు 5000 చొప్పున అద్దెకు ఇచ్చిన నాలుగు దుకాణాలకు గాను 20000 రూపాయలు ప్రతి నెల గ్రామ పంచాయతీకి ఆదాయం సమకూరదని అంటున్నారు. ఇప్పటికే ఆరు నెలలు కావస్తున్నా అద్దెకు ఇవ్వకపోవడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా ఉన్నా సద్వినియోగం చేసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా దుకాణ సముదాయాలను అద్దెకు ఇచ్చినట్లయితే గ్రామ పంచాయతీకి మరింత ఆదాయం వస్తుందని గ్రామస్తులు కోరుతున్నారు.